వెల్కమ్ బ్యాక్ నరసింహరెడ్డి గారు ఇంకొక మీరు అడిగిన వార్త ఏదైతే ఉందో నమస్తే తెలంగాణలో ఒక విశ్లేషణ వార్త కథనం ఉంటుంది చిన్నపిల్లలకు కూడా మొబైల్స్ ఇచ్చి వాళ్ళ ద్వారా ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద ఒక అశ్లీలమైనటువంటి అభ్యంతరకరమైనటువంటివో పోస్టింగ్లు చేయిస్తున్నారు లేకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయిస్తున్నారు అనేటువంటిది కూడా ఒక వార్త గతంలో కూడా ఒకసారి ఏదో ఎన్నికల సందర్భంగానే ఎప్పుడో దీని మీద మనం ఒకసారి డిస్కస్ చేసాము మళ్ళీ కూడా ఈసారి కొద్దిగా పెద్ద ఎత్తున విశ్లేషణాత్మకంగా ఒక వార్త కథనం మనం చూస్తున్నాం వాస్తవానికి ఏంటంటే సోషల్ మీడియా అనేది చాలా అసలు ఒక విప్లవం యాక్చువల్గా అది సాంకేతికంగా సోషల్ మీడియా రావటం అనేది చాలా ఒక విజ్ఞాన గాని అనుకోవచ్చు అటువంటి వాటిని రాజకీయాల కోసము ప్లస్ స్వార్థం కోసము ఎదుటి వాళ్ళని ఎదుటి పార్టీని ఎదుటి రాజకీయ వైరిపక్షాలను కించపరిచే విధంగా మాట్లాడటం అనేది మొన్నటి వరకు నడిచింది లేటెస్ట్ ట్రెండ్ దుర్మార్గమైన ట్రెండ్ అనేది చిన్న పిల్లలకు శిక్ష పడదు అనేది భారత రాజ్యాంగం ప్రకారం ఇలాంటి శిక్షించడానికి లేదు కోర్టులో యునోవల్ హోమ్స్ తీసుకుపోవాలి అని నిర్భయ కేసులు కూడా మనం చూసినాం వాడు రేపు వాడు జస్ట్ రెండు నెలలకు తక్కువ ఉన్నాయి పదిహేడు సంవత్సరాల పది నెలలు ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు అని తీసుకుపోతే వాడిని వాడిని తీసుకుపోయి శిక్షించి బయటపడే తర్వాతనే రెండు వేల పదమూడు నిర్భయ చట్టం ప్రకారము సీరియస్ అఫెన్సెస్కు పద్దెనిమిది సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాలు కుదించింది వయసుని సుప్రీంకోర్టు ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మనం చూస్తే ఈ సోషల్ మీడియాలో మొత్తం పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చి మొత్తం రాజకీయ నాయకులకు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని లక్ష్యంగా కేసీఆర్ గారి కుటుంబాన్ని లక్ష్యంగా పెట్టుకొని వీళ్ళతోని ఈ వెకిలి వేసేయాలన్నీ ఏయిస్తున్నది ఇస్తున్నది ఎవరంటే ఇక్కడ ఉన్నది ఇవాళ వచ్చిన వార్త మనం చూస్తే పొన్నం ప్రభాకర్ యువసేన అనే పేరుతోని ఇవాళ వచ్చిన నిన్న మొన్న వచ్చిన వార్తలు చూస్తే మనము ఒక బాబుతోని కరీంనగర్ జిల్లాలో ఒక అబ్బాయితోని చిన్న పిల్లవానితోని మైనర్ పిల్లవానితోని సీఎం కేసీఆర్ గారి మీద విపరీతమైన దారుణమైన పోస్టింగ్లు అవన్నీ కూడా పోస్టింగ్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా మనకు ఉదాహరణ మనం చర్చించినాం బండి సంజయ్ గారు కరీంనగర్ పోయిన తర్వాత అక్కడ ఒక బాబుకు ఆయన మాట్లాడుతుంటే అరవింద్ మాట్లాడుతుండే ఎంపీ అరవింద్ మాట్లాడుతుంటే ఆ అబ్బాయి తొడలు కొట్టిండని చెప్పి ఇక మొత్తం సోషల్ మీడియాల పత్రికలల్లో ఛానళ్ళల్లో మొత్తం కొట్టినారు ఊదర కొట్టినారు తర్వాత ఏమైంది కనుక్కుంటే పోలీసు వాళ్ళు పోయి కనుక్కుంటే ఏంటంటే ఈ ఫోన్ కొనిచ్చిందే బీజేపీ పార్టీ వాళ్ళు దీంట్లో పోస్టింగ్లో అబ్బాయి దగ్గర ఫోన్ కొనిచ్చి వాని పేరు మీద సిమ్ కార్డు పెట్టి ఆ ఆ ఫోన్ నుంచి పోస్టింగ్ చేసింది మొత్తం బీజేపీ నాయకులని తర్వాత ఎంక్వైరీలో తేలింది కాబట్టి ఇట్లాంటి ఒక విషయ సంస్కృతికి మీరు ఏం చేయాలా ఇప్పుడు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో వాళ్ళు ఏం వెబ్సైట్ పోతున్నాడు వాడు ఏం వాడుతున్నాడు ఫోన్ ఏమీ లేదు అంటే ఈ ఒక ఫోన్ పట్టుకొని వీళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు ఫోన్లను సీరియల్లోనో టీవీలలో కూర్చుని కాబట్టి వాళ్ళని పట్టించుకునే టైం లేకుండా అయిపోయింది కాబట్టి ఇవాళ జరుగుతున్నది ఏంటంటే యాక్ట్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి వాళ్ళ బంగారు భవిష్యత్తు నాశనం చేయించిన అవుతాము రాజకీయాల కోసం పిల్లల్ని ఉపయోగించుకోవటము వాళ్ళ యొక్క దీన్ని వాడుకోవటం అనేది చాలా దుర్మార్గము భారత రాజ్యాంగం ప్రకారము అది యాక్ట్ ప్రకారం కూడా చాలా శిక్షలు ఉన్నాయి దానికి కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి పిల్లలకు మంచి నేర్పాలే మంచి బుద్ధులు నేర్పాలే తెలంగాణ రాష్ట్రం పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తెచ్చిన కేసీఆర్ గారి గురించి ఈ విధమైన ఒక విష ప్రచారాన్ని చేయటం మంచిది కాదు పిల్లల మనసులో విష భావజాలాన్ని మీరు మరి కనుక అలా చొప్పిస్తే వాళ్ళు మళ్ళీ బయటికి రావడానికి చాలా టైం పడుతుంది కొన్ని ఏళ్ళ టైం పడుతుంది రాకపోగా వాడు అట్లనే పోయినా కానీ మనము ఆశ్చర్యపో అదే దారిలో పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నిన్న మొన్న జరిగినా మీరు చూడండి అన్ని రేపు ఘటనలు కానీ అవమానకరమైన ఘటనలు చాలామంది మైనర్స్ వస్తున్నారు శ్రీనివాస్ గారు ఇది చాలా దారుణం ఇంతకుముందు ఈ విధంగా లేకుంటుండే ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ పోర్న్ సైట్స్ ప్రభావం వల్ల మిగతా అన్నిటి కూడా మనం చూస్తే దీ ప్రభావం అనేది అసలు మైనర్స్ మీదనే ఎక్కువ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ కంటే అబవ్ ఉన్న వాళ్ళకంటే నిన్న మొన్న చూస్తే కూడా మీరు అదే అంటే అంత ముందు దిశ కేసులు జరిగిందలు కూడా ఒక మైనర్ ఉన్నాడు ఇక్కడ జరిగిన దాంట్లో ఎన్నో మొన్న మొక్క బాంబేలో జరిగిన దాంట్లో ఒక మైనర్ ఉన్నాడు అమ్మాయిని రేపు చూసిన దాంట్లో ఇవన్నీ ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఒక మంచి సామాజికంగా ఉపయోగించుకోవాల్సిన సోషల్ మీడియాని రాజకీయాల కోసము రాజకీయ ప్రత్యర్థుల మీద వాళ్ళను ఈ పిల్లల్ని అడ్డు ఈ సోషల్ మీడియాని పెట్టుకొని వాడుకోవటం అనేది ఈ రాజకీయాలకు ఏంటంటే ఢీకోన లేక సరైన పాలసీ లేక చెప్పుకోవడానికి విషయాలు లేక మాట్లాడడానికి ఏం మాట్లాడనో తెలియక ఏదో ఒకటి విమర్శిస్తే బయటపడతామనే ఉద్దేశంలో ఇమ్మీడియట్గా రాజకీయ లబ్ధి కోసం ఆలోచించే క్రమం ఇది చాలా దుర్మార్గమైంది ఖచ్చితంగా ఖండించవలసిన అంశం ఇది రైట్ రవీంద్ర గారు మీ అబ్జర్వేషన్స్ శ్రీనివాస్ గారు ఏది మంచి ఏది చేయడు అనేది ముఖ్యంగా విద్యార్థి దశ నుంచి నేర్పించాల్సిన నేర్పాల్సిన వ్యవస్థలు విచ్ఛిన్నమైనవి ఇదివరకైతే విద్యా సంస్థలు ఎక్కువ ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు ఉండేది విద్యార్థి సంఘాలు ఉండేది డిబేట్స్ ఉండేది అనేక అంశాలు విద్యా సంస్థల్లో చర్చకు రావడం నాటి ఉపాధ్యాయులు కానీ ఆ వ్యవస్థ కూడా మోరల్గా సమాజంలో ఒక మనిషి ఎలా ఉండాలనేది చిన్నప్పటి నుంచి చెప్పడంలో తర్వాత కుటుంబ వ్యవస్థలు కూడా ఎట్లుండేది అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేది ఉమ్మడి కుటుంబాలు కూడా తాతలు మేనమామలు మామలు అనేక మంది బాబాలు అన్నలు అక్కలు చెల్లెలు ఈ రకమైన ఉమ్మడి కుటుంబం ఉండడం వల్ల కుటుంబం పైన గౌరవం తర్వాత బంధువుల పైన గౌరవం ఆ తర్వాత గ్రామం పైన గ్రామ పెద్దలపైన ఒక రకమైనటువంటి వ్యవస్థ ఉండే అవన్నీ కూడా క్రమానుగుణంగా విచ్ఛిన్నమవుతున్నటువంటి తరుణంలో ఏదైతే దీన్ని మానిటరింగ్ చేయాల్సిన అత్యంత కీలకమైన ప్రభుత్వం ఇవాళ ప్రజాస్వామ్యంలో అల్టిమేట్లీ ఏ విషయాన్నైనా నియంత్రించేది నియమానుసారం నడిపించగలిగేది వ్యవస్థను ఒక గాడిలో పెట్టగలిగేదే ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని నడిపేది రాజకీయాలు రాజకీయ పార్టీలు ఈ రాజకీయ పార్టీల భాష రాజకీయ పార్టీల పనితీరు రాజకీయ పార్టీలు ప్రజల్ని వాడుకుంటున్న విధానము ఆ ప్రజల్లో యువతను కానీ విద్యార్థులను కానీ వాడుకుంటున్న తీరు పట్టిపోయినాయి రాజకీయ పార్టీలు ఎప్పుడైతే నైతిక విలువల్ని కోల్పోయి అనేకమైనటువంటిగా దిగజారుడు వ్యవహారాలకి పాల్పడతారో దీంట్లో అన్ని శక్తులు కూడా దీంట్లో ప్రవేశిస్తాయి దీంట్లో చదువుకున్నవారు కానీ చదువుకుని వారు కానీ పిల్లలు కానీ మహిళలు కానీ అనేక మంది ఈ రాజకీయాలలో ఎప్పుడైతే పతనపు అంచులోకి చేరుతున్న వ్యవస్థలో భాగస్వాములు అవుతారో అత్యంత కీలకమైన ప్రభుత్వమే నడుపు ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ వ్యవస్థ ఈ స్థాయికి దిగజారుతుందో ఈ పరిణామాలన్నీ కూడా సహజమైన పరిస్థితి నేడు వచ్చింది అందుకనే ఏది తప్పు ఏది ఒప్పు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పని చెప్పుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ అందుకనే ఈ ఈ దురదృష్టకరమైన వాతావరణం నుంచి బయటికి రావాలంటే ప్రభుత్వాలు నైతిక విలువలతోటి పకడుబందీగా అమలు పరచాలి అంటే అనేక అంశాలకి ఇవాళ ద్వారాలు తెరవాలి అనేక అంశాలని ద్వారాలు మూయాలి అనేక అంశాలపైన ఇవాళ ప్రక్షాళన చేసుకోవాల్సిన పరిస్థితి నేడు ఉంది అందుకనే వీరి వారు ఖచ్చితంగా ఎవరైనా అవుతారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిజీల వాళ్ళు ఉన్నారు పిల్లలకి ఐదు విలువలు మోరల్స్ చెప్పే పరిస్థితి లేదు వాళ్ళతోటి వెచ్చించే సమయం చాలా తక్కువ సమాజంలో ఇతరత్ర వెచ్చించే సమయం ఎక్కువ కనుక సమాజం ఏ రకంగా ఎటువైపు వెళ్తుందో పిల్లలు కూడా దాంట్లో భాగస్వామ్యం అవుతారు అందుకనే దీనిపైన సుదీర్ఘ చర్చ జరగాలి దీనిపైన బలమైన యంత్రాంగం ఉండాలి దీని ఈ విష పరిణామాలు భవిష్యత్తులో వీరిని వారిని నిందించాల్సిన అవసరం లేదండి ఎవరైనా అంతే ఇవాళ మంత్రుల స్థాయిలో లేదా ఒక రాజకీయ పార్టీకి ప్రధానమైనటువంటి స్థాయిలో ఉన్న నేతలందరూ కూడా విచ్చలవిడిగా మాట్లాడుకునే సంస్కృతికి ఇవాళ వస్తున్నారంటే పిల్లలు ఎందుకు మాట్లాడరండి ఖచ్చితంగా పిల్లలు కూడా మాట్లాడతారు వాటికి అనుసరిస్తారు అనున ఇస్తారు ఇది తప్పనేది వారికి తెలియదు ఈ రకమైన పెద్దలే మాట్లాడగలిగినప్పుడు నేను ఎందుకు మాట్లాడగలకూడదు నాకున్న లిమిటేషన్స్ ఇది అంటారు దానికి భయం కానీ భక్తి కానీ ఇతరత్ర కానీ ఏది లేదు దాని ప్రలోభాలు కావచ్చు లేదా వయసు పరిణామం కావచ్చు లేదా అంది వచ్చిన అవకాశాలు మాట్లాడడానికి ఆ హైలైట్ కావడం సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ కావడం లైకులు రావడం ఈ రకంగా ఇంకా ప్రోత్సహించే వాతావరణం కల్పించవచ్చు ఈ వికృత పరిణామాలు ఖచ్చితంగా ఈ సమాజానికి అందరికీ చేటును కలిగించేది దీనిని బలంగా ఎదుర్కోవాలంటే ఒక బలమైన వ్యవస్థ నిర్మించాలి దానికి ప్రభుత్వం ప్రజలు అనేక రకాలుగా చర్చనీయాంశంగా ప్రధాన ఎజెండాగా ఎంచుకొని భవిష్యత్తులో చేస్తే తప్ప ఇట్లాంటి వికృత పరిణామాలను కట్టడి చేయలేం అనేకమైనటువంటి అభద్రతతో కూడిన సమాజాన్ని రేపు భవిష్యత్తులో చూడబోతాం ఇవాళ ఏడాది రెండేళ్ళ ఆడపిల్లలు కూడా మనం ఇంట్లో భద్రంగా ఉంచుకోలేకపోతున్నాం కావలితో ఉంచగలుగుతున్నాం అంటే కనిపెట్టుకోవాల్సిన దుర్ దుర్లభమైన దుస్థితి ఉందంటే దీనిని మనం చాలా తీవ్రంగా పరిగణించాలి ఇవాళ ఆడపిల్లలే కాదు తల్లిదండ్రులను చంపే పరిస్థితి ఫోన్ కొనియకపోయినా ఫోన్ వాడొద్దన్నా చంపే పరిస్థితి పిల్లలు వస్తున్నారంటే దీన్ని చాలా తీవ్రంగా మళ్ళీ మీ దగ్గరికి వస్తే అంటే మీరు అన్నట్టుగా రవీంద్రరావు గారు రెండు మూడు అంశాలు లేవనైతారు అంటే సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో అంటే చిన్న వయసులోనే అనేక రకాల చెడు వ్యసనాలకు అలవాటు అవుతున్నటువంటి ఒక అంశం అయితే రెండోది రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లల్ని వాడుకోవడం రెండో అంశం అయితే రాజకీయ నాయకులు కూడా వాడే భాష ఆ రకంగా భాష ఉంటే సమాజం మీద ప్రభావం పడుతుంది అనేటువంటి అంశం అయితే లేదు చిన్న విద్యార్థి దశ నుంచే వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పాల్సిన అవసరం ఉంది కానీ వాళ్ళు ఆ రకమైనటువంటి వాతావరణం కూడా లేదు విద్యాలయాల్లో కూడా అనేటువంటిది వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఈ వీరేంద్ర సైక్రాటిస్టు ఇంత ముందు చాలా టీవీలలో కూడా చూసినాము ఆయన చాలా మంచి ఆయన చెప్పిన విధానం కూడా ఏంటంటే ఈ ఈ పర్టికులర్ అంశం ఇవాళ వచ్చిన అంశానికి సంబంధించి ఏంటంటే రాజకీయ నాయకులు ఇప్పుడు కేసీఆర్ గారిని ఒక పొన్నం ప్రభాకర్ ఒక బండి సంజయ్ తిట్టడం ద్వారా పేపర్లలో ఈయన హైలైట్ అయ్యిండు అన్నది ఆ చిన్నారి మనసులో వస్తుందనేది ఆయన రాసిన అంశం అంటే తిడితే నేను కూడా ఫేమస్ అయితా నాది కూడా ఫోటో వస్తుంది నన్ను కూడా బాగా పెద్దగా గొప్పగా చూస్తారు నాకు మంచి ఇది వస్తుంది ఇమేజ్ వస్తుంది క్రేజ్ వస్తుందని వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్లో కానీ మిగతా ఆటల్లో ఇది చాలా దారుణమైన అంశంగా ఆయన పేర్కొంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు అంటే వీళ్ళు మార్గదర్శకంగా ఉండకపోతే ఉండకపోయింది మీరు మీరు మంచి వీళ్ళు నేర్వకపోయినా పర్వాలేదు అది ఇలా రాజకీయాలలో మనం ఎక్స్పెక్ట్ చేసే పొజిషన్ ఇన్ జనరల్గా అయితే కనిపిస్తుంది శ్రీనివాస్ గారు చూద్దాం మార్పు వస్తే మంచిది కానీ ఇది దారుణం ఇది ఇది రాజ్యాంగపరంగా విరుద్ధమైంది నీకు నీతి నియమాల ప్రకారం విరుద్ధమైంది మొరల్స్ ప్రకారం విరుద్ధమైంది కాబట్టి మీ రాజకీయాలు చేయడానికి మీరు రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు రాజకీయ విధానాలు చెప్పుకోవచ్చు ప్రజలను కన్వీన్స్ చేసుకోవాలి ప్రజాస్వామ్యాలు మీరు ఓట్లు తెచ్చుకోవాలి గెలవాలి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలి మీరు అనుకునే విధానాలు రాజ్యాధికారం ద్వారా మీరు చేసుకోవాలి కానీ మధ్యన పిల్లలు ఏమన్నారు వీళ్ళ భవిష్యత్తు ఎందుకు మీరు నాశనం చేస్తున్నారని మీకు ఈ సందర్భంగా ఒక రాష్ట్రం కూడా రామచంద్ర గోహు గారు రాసింది మీకు కూడా తెలుసు మనం మనం సార్ చర్చించినాం ఏంటి ఆయన ఏం రాసినాడంటే బీజేపీకి నేను ఎందుకు ఓటేయొద్దని నేను ఎందుకు బీజేపీకి ఓటయను మీరెందుకు బీజేపీకి ఓటొద్దని రెండు అంశాల మీద ఒక వ్యాసం రాసినాడు ఆయన ఎందుకంటే ఈ విషపూరితమైన భావజాలం ఇక సోషల్ మీడియా గురించి మనం చెప్పాలంటే మోడీ తెలిసిందే సోషల్ మీడియా మీద ఆయన ప్రధానమంత్రి సాక్షాత్ ఆయనే ఉండి సోషల్ మీడియాలో గుజరాత్ ఎన్నికల్లో రెండు వేల పదిహేడులో సంపటానికి సుపారించారని మాట్లాడి ఒక అబద్ధపు ప్రచారాన్ని చేసి అక్కడ ఎన్నికల్లో గెలిచినాడు ఆయన సోషల్ మీడియాలో ప్రచారం చేసి సుపారించినాడు నన్ను చంపుతున్నారనే చెప్పినాడు ఇట్లాంటి విషపూరితమైన సోషల్ మీడియాని రాజకీయాల కోసం ఉపయోగించుకొని బాగా పైకొచ్చిన పార్టీ ఏదన్నా ఉంటే బీజేపీ పార్టీ ఇప్పుడు కూడా మనం రాష్ట్రంలో కూడా చూస్తే కూడా ఆ సంస్కృతి కొనసాగించడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా ఈ పిల్లలు ఉపయోగించుకొని ఒకటి మీరు దుబాయ్ ఎన్నికల్లో చూడండి ఏం చేసినారు ఉదయం ఆరు గంట ఆరు గంటలు కరెక్ట్ ఆరున్నర ఏడు గంటల పోలింగ్ స్టార్ట్ అయ్యే టైంలో కరెక్ట్గా సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం వచ్చేసింది శ్రీనివాసరెడ్డి వచ్చి టీఆర్ఎస్లు కలుస్తున్నాడని ఇది తర్వాత మళ్ళీ ఆ టీవీ వాళ్ళు కూడా అది మాది కాదు లోగో కాదని ఖండించవలసి వచ్చింది సోషల్ మీడియాని ఇట్లా అబద్ధాల కోసం వాడుకొని మళ్ళీ పిల్లల్ని ఒక వెపన్స్గా వాడుకొని ఒక ఆయుధాలుగా వాడుకొని ఇప్పుడు ఎక్కువ పెడుతున్నారు కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి అహింసాయుతంగా గాంధీ మార్గంలో తెలంగాణ సాధిస్తే అందరు కేసీఆర్ పట్ల సేవ పూజాభావంతో ఉండాలనేది కనిస్తే ఆయన ఫోటో కనిపిస్తే నమశ పెట్టాలనే భావన పిల్లలు రాకూడదండి అది నేర్పాల మీరు మరి ఒక నాయకునికే ద్వేషం నేర్తున్నాం మరి ఇంకొకటి కూడా మీ నాయకుని మీద ద్వేషం చేస్తే ఏం చేసి ఏం జరుగుతుంది లాస్ట్కు ప్రధానమంత్రి అంటే లెక్క లేకుండా ముఖ్యమంత్రి అంటే లెక్క లేదంటే దేనికి ఎన్ని ఎందుకు చేస్తున్నారు ఆఫ్టర్ ఆల్ ఒక నాలుగు సీట్లు గెలవడం కోసం ఒక సీట్ గెలవడం కోసం కావచ్చు చేయాలి మీరు చేసేది కానీ లాంగ్ టర్మ్లో ఏమవుతుందనేది ఆయన రామచంద్ర గుహ గారు చెప్పినారు ఈ మీరు నింపే విషపూరితమైన ఈ భావజాలము బయటికి రావడానికి నా దేశానికి మళ్ళీ ముప్పై సంవత్సరాలు పడతాయి నాయన మీరు రాజకీయాల కోసం ఎన్ని నింపుతున్నారు ఆ యువకులలో బాలులలో మరి ఎన్ని బయటికి రావాలి మళ్ళీ యువకులు అంటే ఇంకా ముప్పై నలభై సంవత్సరాలు పడుతుంది అంటే సమాజాన్ని మీరు మళ్ళీ వెనకకు తీసుకుపోతున్నారు ముప్పై సంవత్సరాలు కాబట్టి ఈ పని చేయకండి రాజకీయాలు రాజకీయాల కోసమే చేస్తా అంటే చేయండి కానీ ఇట్లా పిల్లలు కొన్ని సోషల్ మీడియా అబద్ధాలతోని ఒక రకమైన ఏమంటారు అశ్లీలతను బాగా చెప్తున్నారు ఇప్పుడు వ్యంగ్యం అనేదానికి మనం చిన్నప్పుడు చూసినాము ఒక కార్టూన్ వేస్తే ఒక పది పేజీల వ్యాసం చదివినంతగా అంత అర్థమైంది మనకు ఆ వ్యంగ్య కార్టూన్లలో ఇలా వ్యంగ్యం లేదు మొత్తం హాస్యం పోయి అపహాస్యం అయిపోయింది మొత్తం ఆ టైపులో వస్తుంది కాబట్టి దయచేసి రాజకీయ నాయకుల పిల్లల్ని పక్కన పెట్టండి వారి జోలికి పోకండి వాళ్ళకి ఫోన్లు కొనియకండి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి సెక్షన్ సిక్స్టీ సెవెన్ ప్రకారము పన్నెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంది సుప్రీంకోర్టు లేటెస్ట్ తీర్పు కూడా ఇచ్చింది ఫార్వర్డ్ చేస్తే నీకు శిక్ష పడుతుంది నీకు కూడా నీకు రాంగ ఎన్ని ఫార్ములు ఎన్ని నేను టక్ టక్క టా ఇరవై మందికి వీళ్ళ గ్రూపులలో ఐదు గ్రూపులలో ఉంటే ఐదు గ్రూపులో పోతే రైట్ వచ్చిన బ్రేక్ తీసుకున్నాను బ్రేక్ తర్వాత